ప్లాట్ఫామ్ మారింది కానీ ఇష్యూ రిజాల్వ్ కాలేదు. నేను అనేది అది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడికి షిఫ్ట్ చేసిన ఫోన్ లో చేస్తే దీనికి ఏదైనా ఒక మార్గం చూపించాలి కదా. నేను అనేది అది జస్ట్ వచ్చిన వాళ్ళని తోసేసి కొట్టి పంపిస్తే పరిష్కారం మాకు హీస్ అ పేషెంట్ బికాస్ హీ గాట్ అడ్మిటెడ్ యెస్టర్డే ఇన్ ద నైట్. నైట్ అడ్మిట్ అయినప్పుడు మా ఎమర్జెన్సీ లో ఆబ్వియస్లీ వి థాట్ హి వాస్ ఫాస్టింగ్ ఫర్ 2 ఫుల్ డేస్ ఇన్ సన్. అక్కడ చాలా ఎండ్ కాదు, వి థాట్ హిల్ బి డిహైడ్రేటెడ్, సో వి అడ్మిటెడ్ సేయింగ్ దట్ హిల్ ఎవాల్యుయేట్ ఫర్ డిహైడ్రేషన్. నైట్ నుంచి కూడా ఎండ్ ఎవాల్యుయేషన్ చేయించుకోవట్లేదు. అండ్ వీ హావ్ సో మెనీ పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్, సో సో మెనీ పీపుల్ కమింగ్ టు ద హాస్పిటల్ అండ్ చాలా మంది ఉండడం వల్ల దట్స్ అ ప్రాబ్లమ్ ఫర్ అవర్ హాస్పిటల్ ఆల్సో. ఇట్ విల్ ఎఫెక్ట్ అదర్ పేషెంట్స్. నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ ని ఐ నాట్ డిస్ప్యూటింగ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ ఆమ్ టేకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. యా, యు హావ్ టు టాక్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే వాళ్ళే కంటిచే గవర్నమెంట్ వాళ్ళే. యా, నాయిస్ ఆర్డర్ ఇస్. సో సో కంటిచే గవర్నమెంట్ వాళ్ళే. దట్ ఇస్ డిఫరెంట్ లెవెల్, సో వి ఆర్ నాట్ డైరెక్ట్లీ కన్సర్న్డ్ విత్. దట్ ఇస్ ద కేస్. వాళ్ళు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలి. మీ దగ్గర గాంధీలో అక్కడ నుంచి అపోలోకి ఇక్కడికి వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి డిస్టర్బెన్స్ జరగనే ఉందంటే తీసుకెళ్లి గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే లైక్ దాంట్లోనే ఉంటది అనమాట. మీకు తీసుకొచ్చేటప్పటికి సరే పేషెంట్ గా వారిని కాపాడడం, అట్ ద సేమ్ టైం అదర్ పేషెంట్స్ కూడా ఇబ్బంది ఉండకూడదు. కానీ ఇక్కడ పాయింట్ టోటల్ గా తిప్పుకొచ్చి శాంతి భద్రతలు కాదు కదా. ఇక్కడ పాయింట్ వచ్చే సమదర్ ఇష్యూ. ఆ సమదర్ ఇష్యూ గవర్నమెంట్ అంటే వాళ్ళని అడుగుతాను, ఏంటి మరి ఇప్పుడు తోడు ఇంకో నలుగురు నేను దీక్షకు తోడు కూర్చోబెట్టానా, మీరు ఇది ఏదైనా మాట్లాడి పరిష్కరిస్తారా? గవర్నమెంట్ నుంచి మేము అంటే మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు, మళ్ళీ మీకు ఎవరు డైరెక్షన్ ఇస్తారు, ఎవరైనా ఒకరు డైరెక్షన్ చేయాలి, మీరు ఎవరికైనా ఒకరికి రిపోర్ట్ చేయాలి కదా. తీసుకొచ్చి దీక్షకు యాడ్ చేసుకుంటూ వస్తాం. ఎప్పుడు మీరు ట్రీట్మెంట్ మళ్ళీ అన్ని దిక్కులు తిప్పుకొచ్చేసరికి జాయిన్ చేస్తారు కదా. ఎట్లా ఆటోమేటిక్ గా మీ డెస్టినీ యశోద అని డిసైడ్ అయింది కదా. ఆయన అందరు నేనే తెచ్చుకోవాలి అయిపోతుంది కదా. డిపార్ట్మెంట్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు గవర్నమెంట్ తరఫున ఎవరైనా ఒకరు దీన్ని హెడ్లాక్ తీయాలి కదా. దాన్ని మాట్లాడటమో అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తామనో లేకపోతే ఎవరైనా ఉంటే కనుక్కోవాలి, పోయి రిప్రజెంటేషన్ చేయాలనో లేదనో ఎవరైనా తన కూడా మాట చెప్తే మేమైనా తన రిక్వెస్ట్ చేసి ఇది కాదు కదా ఇంకా వేరే ఫోరం లో కొట్లాడమని చెప్పడానికి మీరు అసలు మీ వైపు నుంచి అది రాకుండా అన్ని ఇష్యూస్ ని ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ యాంగిల్ లోనే చూస్తే పరిష్కారం దొరుకుతుంది కదా. ఇంకా ఇది ఫర్దర్ కాంప్లికేట్ అవ్వడమే తప్ప అట్లా. సో దానికి మీ దగ్గర ఏమైనా మెకానిజం ఉందా, లేకపోతే మా అంతా మేమే డిసైడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ పోవాలనా ఎట్లా అది అని అడుగుతున్నాను. మీ సలహానే అడుగుతున్నా, మీ సలహానే అడుగుతున్నా, ఎట్లా చేస్తే బాగుంటుంది. రాత్రి ట్రీట్మెంట్ ఇచ్చారు, నేను నైటే చూసిన కాబట్టి చూసింటారు. ఏముందో మెడికల్ షీట్ మాత్రం కేస్ షీట్ అంతా రాయాల్సింది, దేని కూడా ఇంకొక ట్రీట్మెంట్ మాత్రం
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.